తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటారు. భార్య తన భర్త కోసం కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటుంది. భర్త తన భార్య కోసం కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రక్తం పోసి కడగబడిన ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలు దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగుతుంది, నేను యోచించినదే స్థిరపరచబడతా. 2018 సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన మొట్టమొదటి రెజల్యూషన్ ఏంటంటే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. లెట్ థై విల్ బి డన్ ఇన్ మై లైఫ్. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్ అండ్ దట్ షుడ్ బి యువర్ రెజల్యూషన్ దిస్ మార్నింగ్. ఈ ఉదయ కాల్సిన నీవు నేను చేయాల్సిన ఒక శపథం ఏంటంటే, 2017 వరకు ఒకవేళ నా ఇష్టం జరిగిందేమో, నా ఇష్టాలు చేసి కొన్నిసార్లు నష్టపోయానేమో, నా ఇష్టానుసారం జీవించి కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులకు నెట్టివేయబడ్డానేమో, కానీ ఇకపై ఏసయ్యా నా జీవితంలో జరగాల్సింది నీ చిత్తమే. 2018లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి క్షణము, ప్రతి సెకను, లెట్ థై విల్ బి ప్రివైల్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ చిత్తమే విజయం సాధించునుగా. కానీ ఎవరైతే ఇక్కడ ప్రార్థన చేస్తారో అలాంటి వారి జీవితాల్లో 2019 సంవత్సరంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక. ఒకవేళ 2017లో నీ సొంత ఇష్టాలు నెరవేర్చబడాలని కచ్చాగట్టు కూర్చున్నావేమో, నీవు నిర్ణయం చేసుకుని దేవుడు కూడా అదే నిర్ణయించాలని ఆలోచన భవిష్యత్ నీలో ఉందేమో, కానీ ప్రియ ఎవన తమ్ముడు చెల్లి అక్క అన్న దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను, అయ్యా 2018లో నా ఇష్టం కాదయ్యా, అంతా నీ ఇష్టమే జరగాలని, నీ యోచనే స్థిరపడబడాలని దేవుని సెలవును ప్రార్థన చేసినప్పుడు ప్రభు కార్యాలు జరుగుతాయి. యాజ్ ఐ హావ్ థాట్ ఇట్ షల్ కమ్ టు ప్యాస్. నేను ఏదైతే అనుకున్నానో ఆ కార్యాలు జరగాలని కోరుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, పరిశుద్ధ లేఖనాలు మనం గమనిస్తూ ఉంటే దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వారి జీవితంలో కలిగిన కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి బహుశా ప్రణాళికలు జరుగుతాయో లేదో అన్న అనుమానం బహుశా వారికి కూడా వచ్చి ఉంటుందేమో, కానీ దేవుడు వాటికి అవకాశం లేదు. ఏదైతే వారి పట్ల దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలు స్పష్టంగా దేవుడు నెరవేర్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి తెలుసు షారా గొడ్రాలు అని ప్రపంచం చూసింది, హేళన చేసి ఉండొచ్చు, కానీ దేవుడు చూశాడు. ఆయన దృష్టిలో షారా ఈజ్ నాట్ ఎ బ్యారన్ ఉమెన్, షారా ఈజ్ ద మదర్ ఆఫ్ సో మెనీ పీపుల్. అనేక మంది జనాంగాలకు తల్లిగా దేవుడు షారాను చూశాడు. ఆ విధంగానే షారాను దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు. ఒక తాత్కాలిక సమయం వరకు కూడా ప్రజలందరూ అలా అనుకున్నారు, షారా మైట్ బి ఎ బ్యారన్ ఉమెన్, ఆమె గొడ్రాలు బిడ్డలు లేని ఆ వ్యక్తి అని అనుకున్నారు. కానీ దేవుని దృష్టిలో షారా గొడ్రాలు కాదు, ఆయన ఉద్దేశంలో షారా బిడ్డలు లేనిది కాదు, ఆమె అనేక మందికి తల్లిగా ఉండాలని దేవుడు నిశ్చయించాడు. కనుక తగిన సమయంలో దేవుడు షారాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె జీవితంలో అద్భుతం జరిగాయి. యోసేపును చూసిన ఏ ఒక్కరు కూడా అతను ఐగుప్తు సింహాసనాన్ని పరిపాలన చేస్తాడని ఏ ఒక్కరు అనుకుని ఉండరు. ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళాడు, సొంత అన్నలే అమ్మేశారు, అందును బట్టి తన జీవితకాలం అంతా కూడా బానిసవాడిగానే ఐగుప్తులో ఉంటాడనుకున్నారు. కానీ నేను అనుకుంటాను జోసెఫ్ కూడా బహుశా అనుకుని ఉన్నాడు, నేను ఒక రోజున ఐగుప్తుకి ప్రధానమంత్రిని అవుతాను, గవర్నర్ అవుతానని అనుకుని ఉన్నాడు. కానీ ఇట్ హ్యాపెండ్, ఇది జరిగింది. కారణం తెలుసా, మనుషుల దృష్టిలో జోసెఫ్ ఒక ప్రిజనరే, కానీ నా యేసే దృష్టిలో జోసెఫ్ ఒక ప్రాంతానికి గవర్నర్. హల్లెలూయా. ఆయన యోచించినది జరిగింది, ఆయన ఉద్దేశ్యము జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మోషే ఒక బానిస పిల్లవాడు అని అందరూ చూశారు, బానిస పిల్లవాడిగా బ్రతుకుతాడు అనుకున్నారు. ఎప్పుడైతే ఐగుప్తు ప్యాలెస్ను వదిలిపెట్టేశాడో మోషే జీవితం అంతా ఇక మిద్యానరణ్యానికే పరిమితం అని, మోషే ఏమీ సాధించలేడని బహుశా అందరూ అనుకున్నారు. కానీ నా యేసయ్య దృష్టిలో మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. ఇస్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించే నాయకుడిగా దేవుడు అతను అభిషేకించాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడో అదే ప్యాలెస్కి ఎదురు నిలబడి రొమ్ము చాచి దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని ఫరోకు చూపించి చాలా జాగ్రత్తగా తన బిడ్డలందరినీ బయటకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిగా మోషే మన ముందు కనబడుతున్నాడు. ప్రజలందరూ అనుకుని ఉంటారు ఆ యొక్క భయంకర పరిస్థితుల్లో మోషే తన జీవితకాలం అంతా అరణ్యానికే పరిమితం అని, కానీ ఎప్పుడైతే మోషే దేవునికి చోటిచ్చాడో తన ప్రజలు నడిపించేవాడిగా దేవుడు నియమించాడు. హన్నాను చూసినప్పుడు అందరూ జాలిపడి ఉంటారు,
ఈమెకు కూడా పిల్లలు లేరు, ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపును కనీసం దేవుని సేవకుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. కానీ దేవుడు చూశాడు, హన్న గొడ్రాలు కాదు కానీ ఆమె గర్భంలో రాజులను అభిషేకించగలిగే ఒక శామ్యుయేలు రాబోతున్నాడు, ఒక ప్రాఫెట్ రాబోతున్నాడని దేవుడు చూశాడు. మనుషులు చూడడం వేరు, నిన్ను మనుషులు చూసి రిపోర్ట్లు ఇవ్వడం వేరు, నీ దేవుడు నిన్ను చూడడం వేరు. దావీదును చూసిన ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని అనుకోలేదు. బెత్లెహేం పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ బెత్లెహేం పొలాల్లోనే జీవితాంతం ఉంటాడనుకున్నారు, ఆ బెత్లెహేం పొలాల్లోనే బ్రతుకుతాడనుకున్నారు. కానీ ఒకనాడు దావీదును తీసుకొచ్చి దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు, ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెడితే 40 సంవత్సరాల పరిపాలన చేశాడు, అఖండ పరిపాలన. 17 యుద్ధాలు చేసి గెలిచాడు దావీదు. గొప్ప వ్యక్తిగా దేవుడు చూశాడు. దానియేలును ఒక అమ్మివేయబడిన వ్యక్తిగా, ఒక యవనస్తుడు పరాయి దేశానికి అమ్మివేయబడ్డాడు, బబులోని దేశానికి చెరగొని పోయిన వ్యక్తిగా చూశారు. కానీ దేవుడు చూశాడు దానియేలు ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని. ఎస్, దానియేలు బ్రతికిన కాలంలో ఆ దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. 3 అధిపతులు నియమించబడితే అందులో దానియేలు ముఖ్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ ఒక్కరు అనుకుని ఉండరు, ఈ దేశానికి బానిసవాడిగా వెళుతున్న ఈ దానియేలు ఒకరోజు నా దేశానికి రాష్ట్రపతి అవుతాడని, లేదంటే ప్రధానమంత్రి అవుతాడని ఏ ఒక్కరు కూడా అనుకోలేరు. షడ్రక్ మేషక్ అబద్ధగోళ్ళు అగ్నిలో పడినప్పుడు ఏ ఒక్కరు మరలా బయటకు వస్తారని తలంచలేదు. కానీ అగ్ని వాసన అంటకుండా తల వెంట్రుకలు కూడా కాలిపోకుండా వారు మరలా అగ్ని నుంచి బయటకు వచ్చారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం పట్ల వేరుగా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతున్న చాలామంది జీవితాలు, ఎలిజబెత్ని అందరూ కూడా గొడ్రాలని చూశారు, కానీ ఆమె కడుపులో ఉన్న ఒక ప్రవక్త, దేవుని మార్గమును సరళం చేసే ప్రవక్త ఆమె గర్భంలోంచి వస్తాడని ఏ ఒక్కరు ఊహించలేదు. మేరీని చూసిన ప్రతి ఒక్కరూ ఒక పేద స్త్రీగా, నజరేతులో ఒక పేద అమ్మాయిగా చూశారేమో, కానీ అదే అమ్మాయి దేవుని కృప పొంది సర్వలోక రక్షకుడికి జన్మనిస్తారని ఏ ఒక్కరు బహుశా ఊహించుండరు. గాడ్స్ ప్లాన్ వాజ్ ప్రివెయిల్డ్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో దేవుని చిత్తం నెరవేరింది. పీటర్ జీవితాన్ని ఆలోచన చేస్తే చేపలు పట్టుకునే జాలరిగా వీడు లైఫ్ లాంగ్ అంతా కూడా చేపలే పట్టుకుంటాడని అనుకున్నారేమో అందరూ. కానీ ఒకరోజున దేవుడు చేపలు పట్టేవాడిని మనుషులు పట్టి జాలరిగా చేశాడు. హల్లెలూయా, దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ పీటర్. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే సంఘాన్ని హింసించువాడుగా, చాలా భయంకరంగా తన మతాన్ని బట్టి గర్వించేవాడుగా కనబడ్డాడు. కానీ వన్ డే గాడ్ హస్ చోజన్ హిమ్, గాడ్ అపాయింటెడ్ హిమ్, God anointed him with mighty power to be the apostle of Christ. యేసు క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండాలని, ఆయన అపోస్తలుగా ఉండాలని దేవుడు పౌలును అభిషేకిస్తే, ఏ వ్యక్తి అయితే సంఘాన్ని హింసించాడో, సంఘాన్ని బాధించాడో, అదే వ్యక్తి సంఘాల కట్టువాడుగా సిద్ధపరచబడ్డాడు. హల్లెలూయా, దీస్ ఆర్ ఆల్ ది ప్లాన్స్ ఆఫ్ గాడ్. వారికి కూడా కొన్నిసార్లు తెలియని ప్లాన్స్లో దేవుడు వారు నడిపించాడు. ఇదే కాల సమయంలో న్యూ ఇయర్లో ప్రవేశించిన దేవుని బిడ్డ, నేను చెబుతున్నా, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకునే దానికంటే నీ దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటాయి. నమ్మిన వారు గట్టిగా చెప్పులు కొట్టి ఏసనమైపోద్దాం. హల్లెలూయా. గాడ్స్ ప్లాన్స్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ ప్లాన్స్ ఆల్ ద టైమ్. నీవు నీ గురించి ఏదైతే ఆలోచన చేసుకుంటావో, ఈ స్థాయిలో ఉండాలి, ఈ అంతస్తులో ఉండాలి, ఈ పరిస్థితిలో ఉండాలని నిన్ను గురించి నువ్వు ఎంత ఆలోచన చేసుకుంటావో, నీ దేవుడి ప్లాన్ అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఐఎమ్ ష్యూర్. దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తున్నా, నా అభిలాష ఇదే. పరిశుద్ధాత్మ దేవునికి అధికారం కింద ప్రకటిస్తున్న 2018 సంవత్సరంలో మీ ఊహలకు మించి దేవుడు మీ జీవితాలకు కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మీ ఊహలకు మించి, మీ స్థాయికి మించి, మీ అంతస్తుకు మించి, మీ ఎక్స్పెక్టేషన్స్కు మించి, గాడ్ ఈజ్ గోయింగ్ టు పెర్ఫార్మ్ మిరాకిల్స్ అండ్ వండర్స్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ బియాండ్ యువర్ లిమిటేషన్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప సంవత్సరంగా ఉండాలని నా కోరిక, నా ప్రార్థన. ఎందుకోసంటే అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. మన దేవుడు మంచి దేవుడు కనుక ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన మంచే జరిగిస్తాడు. గొప్ప దేవుడు ఆయన. అందును బట్టే చాలాసార్లు మనం వింటున్నాం, God uses ordinary people to accomplish extraordinary tasks. దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగించాలంటే తన బలహీనతను ఒప్పుకొని దేవుని చిత్తం కోసం ఆయన యొక్క మహిమను ప్రకటించాలనే ఆలోచన కలిగిన వ్యక్తులుంటే చాలు, దేవుడు వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకరాలు జరిగిస్తాడు.